ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు, రాష్ట మంత్రులు, దేశ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలన్న సంకల్పంతో పార్వతీపురానికి చెందిన విద్యా సర్వమంగళ పీఠాధిపతి కాళిదాసు శర్మ వారాహి అమ్మవారి నవరాత్రుల సందర్భంగా కాశీలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కాశీలోని వారాహి అమ్మవారి ఆలయంలో యాగాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 6న మొదలైన పూజలు 9 రోజుల పాటు, అంటే ఈ నెల 14 వరకు వారాహి అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తున్నారు. రాష్ట అభివృద్ధితో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేక పూజలు చేస్తున్నారు మని పూజారి కాళిదాస్ శర్మ తెలిపారు. గత 5 ఏళ్లుగా రాష్ట్ర ప్రజలు పడిన కష్టాలన్నీ తొలగిపోయి వారాహి అమ్మవారు విజయోత్సవంతో పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి కృపతో గెలిచిన సందర్భంగా ఈ పూజలు చేస్తున్నామన్నారు. ప్రత్యేక పూజల అనంతరం పవన్ కళ్యాణ్ కు తీర్థ ప్రసాదాలను, ఆశీర్వాదాలను అందజేస్తామన్నారు. పవన్ కళ్యాణ్ వారణాసి క్షేత్రం గంగానదీ తీరంలో కాలభైరవ స్వామి అనుగ్రహంతో కాశీ విశ్వేశ్వర విశాలాక్ష అన్నపూర్ణేశ్వర స్వామి వారి యొక్క కృపా కటాక్షములతో, సద్గురు అనుగ్రహముతో విశ్వశాంతి లోక కళ్యాణార్థం కూడా మనం ఆషాఢ శుద్ధ పాడ్యమి శనివారం జూలై 6వ తేదీ నుండి కూడా అక్కడ అగో అటుపక్క వారాహి అమ్మవారి శక్తిపీఠం, వారాహి అమ్మవారి తాలూకా దివ్య అనుగ్రహముతో విశాలాక్ష అమ్మవారి శక్తిపీఠంలో వారాహి నవరాత్రి దీక్షాయాగాన్ని సంకల్పం చేయడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ రాష్ట్ర ప్రజలే కాకుండా విశ్వం మొత్తం కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలి, సస్యశ్యామలమైనటువంటి పాడి పంటలతో ఈ సృష్టి జగత్తు కూడా నడవాలనే సంకల్పంతో ఈ సంకల్పాన్ని ప్రారంభించాం. మీకు తెలిసిందే, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు, జనకుల గోత్రోద్భవులైనటువంటి కొండదేవి పావుల కండ్యాల గారు కూడా మొన్న 6వ తేదీ వరకు కూడా వారు వారాహి దీక్షలో ఉండి మొన్న 6వ తేదీనే వారు వారాహి దీక్షను విరమించడం జరిగింది. మేము మన పార్వతీపురం శ్రీ విద్యా సర్వమంగళ పీఠం తరఫున విశ్వశాంతి కోసం చేస్తున్నటువంటి యాగములో అమ్మవారికి నవరాత్రుల్లో కూడా మనం నవదుర్గా శర నవరాత్రుల్లో చెప్తాం, ప్రథమం శైలపుత్రి, తృతీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేటి చతుర్థకం, పంచమం స్కంధమాతంచ షష్ఠంచ కాచాయని తథా సప్తమం కాళరాత్రి చ మహాగౌరీ చష్టమం నవమం సిద్ధిదాత్రి చ నవదుర్గా ప్రకీర్తి అనే అమ్మవారికి 9 స్వరూపాలుగా శరన్నవరాత్రుల్లో దుర్గా స్వరూపాలుగా మనం అమ్మవారిని ఆరాధన చేస్తాం. అలాగే ఈ ఆషాఢ శుద్ధ పాడ్యమి నుండి జరిగేటువంటి ఈ నవరాత్రుల్లో కూడా అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్వరూపంలో ఆరాధన చేయడం జరుగుతుంది.